పటాంచర పరిధిలోని బీహెచ్ఎల్ బంధుతో ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా బీజేపీ పార్టీ ధర్నా నిర్వహించింది. డిపో నుండి బస్సులను కదలకుండా చేశారు. దీంతో పటాంచెరు బస్టాప్ బస్సులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. బీహెచ్ఎల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ధర్నాలు నిర్వహించడంతో రామచంద్రపురం సైబరాబాద్ పోలీసులు డీసీఎంలలో వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆందోళనతోనే పతనం మొదలైందని, ఇంకా ఇలాగే మొండి వైఖరి సాగిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ప్రభుత్వము పతనం ప్రారంభమైంది. ఈ పతనాన్ని హరిహరాజులు కూడా దిగొచ్చిన ఈ పతనాన్ని ఆపే పరిస్థితి లేదు. న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో కోర్టు కూడా చెప్పిన వాళ్ళని చర్చలకు పిలవండి, వాళ్ళ కోరికలు న్యాయమైనవి, వాళ్ళతో మాట్లాడండి. పదే పదే హైకోర్టు చెప్తున్నా కూడా మేం పిలువం, ఈ ఉద్యమాన్ని అణచివేస్తాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి అవలంబిస్తుందో, ఒక బాలును గోడకేసి కొడితే అది అంతే విధంగా రివర్స్ వస్తాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఏ రోజైతే తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి మొట్టమొదటి బలిదానం జరిగిందో, మరి ఒక శ్రీనివాసరెడ్డి కార్మికుడు బలిదానం కూడా ఆ తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏదైతే శ్రీకాంతాచారి మరణం జరిగిందో స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు కార్మికులు శ్రీనివాసరెడ్డి కానివ్వండి, సురేందర్ గౌడ్ కానివ్వండి, అదేవిధంగా నలుగురు గుండెపోటుతో 6 మంది చనిపోయినా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు దిగువస్తలేదు? ఇవి న్యాయమైన కోరికలు కావా? ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రం అగ్నిగుండం కాకముందే, ఈ తెలంగాణలో అలజడి కాకముందే దిగిరండి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి, న్యాయమైన కోరికలు పరిష్కరించండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందో ఇక్కడ ఉన్న పరిస్థితులను, శాంతియుత సమస్యలు చేయి దాటక ముందే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని, కేంద్ర హోంశాఖ కూడా ఈ రాష్ట్రంలో జోక్యం చేసుకొని పరిస్థితులు సద్దు మలిగించాలి, పరిస్థితులు శాంతియుతంగా పరిష్కారం చేయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులకు అన్ని పార్టీలు విద్యార్థి జేఏసీలు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈరోజు సమ్మెకు మద్దతు తెలియజేశారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఈ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతకు ఒక వేదిక ఆర్టీసీ కార్మికులుగా నిలిచిండ్రు, ఈ వేదిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం గంధ దిచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.